నమస్తే, వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. అమ్మ నమస్తే. అమ్మ చెప్పమ్మా. అమ్మ, మనం సామాన్యుడితో సుమన్ టీవీ కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, సో అందులో కొంతమంది ఎక్కువగా మీతో మాట్లాడాలని అడుగుతున్నారు. సో స్పెసిఫిక్గా కల్పవల్లి అమ్మతోనే మాట్లాడాలి అని. ఓ వెరీ గుడ్. సో అందులో సో ఫస్ట్ కల్ ఒకటి తీసుకుందాము. రమ్య అని ఒక ఆమె, వాళ్ళ పాప గురించి అండ్ హస్బెండ్ గురించి ఏదో మాట్లాడాలని మెసేజ్ చేసింది. కలుపు తల్లి కలుపుతున్నానమ్మ కాల్. హలో. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. మీరు సామాన్యుడితో సుమన్ టీవీకి మీ ప్రాబ్లం మెసేజ్ పెట్టారు కదా. అవునండి. సో స్టూడియోలో కల్పవల్లి అమ్మ ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో రమ్య. మేడం నమస్కారం. మ్యామ్ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. ఏంటమ్మా రమ్య? ఏంటి మేడం, మాకు ఒక 5-6 ఇయర్ తర్వాత మాకు ఒక పాప పుట్టింది. అయితే పాపని చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ చాలా గారాబంగా పెంచుతూ ఉన్నారు, ఏ మాట అన్ననివ్వడు. ఇప్పుడు పాప 10th క్లాస్కి వచ్చింది మ్యామ్. ఓకే. అయితే తనకి ఏదన్నా పని చెప్పినా ఏం చేసినా తను అసలు ఏది చెప్పొద్దు చెయ్యొద్దు అని చెప్పి తనకి ఏదన్నా ఏమన్నా నేను గట్టిగా అంటే చేస్తే తను నా పైకి వచ్చేస్తుంటాడు. అంటే ఏంటి, తనకి ఇష్టమా పాప అంటే? బాగా ఇష్టమా? అవును మేడం, చాలా ఇష్టం. గారాబం అంటే ఎలా గారాబం చేస్తాడు? అంటే అన్ని విషయాలలో, ఎట్లా అంటే ఇప్పుడు ఏది కావాలంటే అది తెచ్చియడం, ఏది చెప్తే అది, ఏదైనా నేను చిన్న పని చెప్పినా గానీ వద్దు అమ్మాయికి చెప్పకు నువ్వే చేసుకొని తాతగా అక్కడ పెట్టేసాయి అలా అంటాడు. నేను కొంచెం నాకు బాగాలేనప్పుడు కొంచెం మా పాప అలాగే మీతో కూడా అలాగే ఉంటారండి మీ వారు? నాతో బాగానే ఉంటాడు మ్యామ్. పాపతోటి అలాగే ఉంటారు, మీతో కూడా అలాగే ఉంటారు? అంటే ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. పాప ఇప్పుడు పెరుగుతుంది కదా మేడం, రేపు ఆడపిల్ల, రేపు అత్త వారి ఇంటికి వెళ్తే ఎలాగుంటది, ఏం నేర్పకపోతే ఎలా ఉంటుంది అని నాలో ఒక భయం లాంటిది. ఏమి భయపడక్కర్లేదమ్మా, పిల్లలని ప్యాంపరింగ్ వేరు, ఏ గారాబం చేయడం వేరు, ప్రేమించడం వేరు, పిల్లల్ని దగ్గర తీసుకోవడం అంతకంటే వేరు. ఎన్ని రకాలు ఉన్నాయంటే మన పేరెంటింగ్లో, అంటే పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రులు ఇద్దరిలో, అతను కనుక అంటే తండ్రి కనుక గారాబం బాగా చేస్తే తల్లి ఏం చేయాలి అని అంటే పాపకి విషయాలను నేర్పాలి. అంటే జనరల్ కండిషన్స్ చెప్తున్నాను నీకు నేను. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చెప్పిన సమస్య పరిష్కారం ఏమిటి అని అంటే, మీ వారు ఎక్కువ గారాబం చేయడం వల్ల నా మాట వింటలేదు, అంటే అమ్మ మాట వింటలేదు అనేది నాకు అర్థమైంది. రెండవది, అమ్మ మాట వినకపోవడంతో పాటు బయట వాళ్ళ మాట కూడా వినదేమో. మూడవది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేదంటే సమాజంలోకి రేపు వెళ్ళినా, లేదు ఇంకొకళ్ళు ఎవరింటికైనా వెళ్ళినా, పెద్ద అవుతున్న కొద్దీ ప్రాబ్లమ్సే వస్తాయి కానీ ఆ అమ్మాయి సంతోషంగా ఉండదేమో అని మీరు భయపడుతున్నారు. నాకు అర్థమైంది మీరు చెప్పిన సమస్య. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, తల్లిదండ్రులు ప్రేమించడం తప్పు కాదు, పిల్లల్ని గారాబం తల్లిదండ్రులు చేయకపోతే బయట వాళ్ళు చెయ్యరు. ఎలా ఉండాలి అంటే ఆ గారాబంతోటే పిల్లల పెంపకాన్ని మనం బాగా అలవర్చాలి. ఎలాంటి పెంపకం ఉండాలి పిల్లలకి అంటే, ఇంట్లో ఎట్లా ఉండాలి, స్కూల్లో ఎట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి, సమాజంలో ఎట్లా ఉండాలనే విషయాలను చెప్తూనే గారాబం చేయాలి. గారాబం అంటే అర్థం ఏంటి, వాళ్ళని ప్రేమించడమే. వాళ్ళని ఇక్కడ ప్రేమిస్తున్నారు అమితంగా, వాళ్ళ నాన్నగారు ప్రేమిస్తున్నారు, కానీ విషయ పరిజ్ఞానాన్ని అలవరచటం లేదని తల్లి బాధపడుతోంది. విషయ పరిజ్ఞానం అలవరచటం లేదని ఈవిడ ఎలా తెలుసుకుంటోంది అని అంటే, ఈవిడ మాట అమ్మాయి వింటలే కాబట్టి, ఇక్కడ తల్లి మాటే వినటం లేదు, రేపొద్దున బయట వాళ్ళ మాట ఏమి వింటుంది అనే ఆలోచనతోటే పాపం రమ్య చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా ఆ బాధ అనేది అమ్మ, అందులో 10వ క్లాస్కి వచ్చింది ఆ పిల్ల, 10వ క్లాస్ అమ్మాయి అంటే ఏంటండి, 15 ఏళ్ళు దగ్గర దగ్గర. ఆ పిల్ల బిహేవియర్ ఎలా ఉండాలి అంటే మెచ్యూర్డ్గా ఉండాలి. కానీ తల్లి చెప్పిన విషయంలో ఏం కనిపిస్తుంది అంటే మెచ్యూర్డ్గా లేదు అని. కాబట్టి ఇప్పుడు రమ్య నేనేం చెప్తున్నానంటే, మీకు వాళ్ళ నాన్నగారు అలా చెప్తున్నప్పటికీ మీరేం చెయ్యాలంటే, మీరు మీ వారితో చెప్పండి ఆ అమ్మాయిని మీరు ప్రేమించడం బాగానే ఉంది, ఏ గారాబం చేయడం చాలా బాగుంది, నాకు కూడా ఇష్టమే, కానీ మనం ఏంటంటే నేనేదైనా చెప్తూ ఉంటే మీరు దాన్ని మధ్యలోకి వచ్చి ఏం గదమాయించకండి,
నన్ను గదమాయించి పాపను దగ్గర తీసుకున్నారంటే పాపకి తల్లి అంటే అలుసైపోతుంది. కాబట్టి అలాంటి పని మాత్రం చెయ్యకండి. మన దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ మన పిల్లనే బయట వాళ్ళు తిట్టారనుకోండి ఎంత బాధగా ఉంటుంది మనకి. తల్లి తిడితేనే మీరు భరించలేని తండ్రి, రేపొద్దున బయటికి వెళ్ళాక ఎవరినైనా ఒక చెంప మీద ఇట్లా నిందనో, లేదంటే వాళ్ళ పుస్తకం లాక్కొచ్చో, లేదంటే వాళ్ళతో కొంచెం తప్పుగా బిహేవ్ చేసో తెలియక చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటే ఇక్కడ మీరెలా మీకన్నా ఎక్కువగా మీ వారే బాధపడతారు. కాబట్టి నేను మీకు ఈ సమస్యకి చెప్పే పరిష్కారం ఏమిటి మొట్టమొదటిగా అంటే, మీరు మీ అమ్మాయిని ఎంత గారాభం చేస్తారో అంత ప్రయోజకత్వాన్ని చేకూర్చే విషయాలను ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు మీరైనా చెప్పండి, లేదా కౌన్సిలింగ్ కన్నా పంపండి ఒక్కసారి రెండు సార్లు. అన్ని విషయాలు నేర్పించాలి అంటారు, అన్ని విషయాలు నేర్పాలి. అన్ని విషయాలు అంటే బిహేవియర్ నేర్పకపోతే పిల్లలు ఎవరికైనా ఆడపిల్లకైనా మగపిల్లలకైనా మనం చేయాల్సింది ఏంటంటే నడత నడక రెండు అవసరం. నడత లేకపోయినా కష్టమే, నడక లేకపోయినా కష్టమే. అంటే ఏంటి, సమాజాన్ని అర్థం చేసుకోవడం. సమాజం అంటే అర్థం ఏంటి, అమ్మా నాన్న కాకుండా బయట బయట. ఇక్కడ అమ్మాయి అమ్మనే అర్థం చేసుకునే పరిస్థితి కోల్పోతుంది. మనమే పిల్లల్ని పాడు చేసేస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తున్నాం. మన ప్రేమ వల్ల పిల్లలు భవిష్యత్తుని కోల్పోతున్నారు. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు గారాభం చేయాలి, వాళ్ళకి ఏది కావాలో అది కొనివ్వాలి, వాళ్ళకి ఏది అవసరమో అది తెచ్చివ్వాలి. దాంతోపాటు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క విధానాలన్నీ బయట వాళ్ళతో ఎలా ఉండాలో మనం చెప్పాలి. లేని పక్షంలో ఇప్పుడు రమ్య బాధపడ్డట్టు అందరూ బాధపడతారు. ఇప్పుడు రమ్య ఎందుకు బాధపడుతుంది, తన భర్తే బయట ఎవరో కాదు తనల్ని అంటున్నది, కానీ తను ఎందుకంటే బాధపడుతుంది అంటే నా దగ్గర పర్వాలేదు, నన్ను నేనంటే భరించుకుంటా, నేను తల్లిని కాబట్టి. ఇదే మూడో వ్యక్తి భరిస్తారా, కాబట్టి మూడో వ్యక్తి దగ్గర ఎలా బిహేవ్ చేయాలనేది తల్లిదండ్రులే నేర్పుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు నేర్పే పరిస్థితి లేదు అంటున్నారు ఇక్కడ, అప్పుడు ఏం చేయాలంటే స్కూల్లో కానీ లేదా బయట కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కౌన్సిలింగ్కి పంపాలి ఆ పాపని. పంపితే ఏమవుతుందంటే గారాభం చేస్తున్నటువంటి తండ్రి మాట అమ్మాయి వినదు, తల్లిని నా తండ్రే కోపడుతున్నారు కాబట్టి అక్కడ మాట వినదు, కాబట్టి వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి దగ్గర సామరస్యంగా చక్కటి మాటలతోటి ఆ అమ్మాయిని కనుక మీరు అలవాటు చేస్తే, మంచి మాటలతోటి అలవాటు చేసినట్టయితే అప్పుడు ఆ గారాభంలో నుంచి బయటకు వస్తారు. అమ్మ మీరు మ్యారిటలే కాకుండా ఇలా పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారా? నేను ఫ్యామిలీ కౌన్సిలర్ అమ్మ, నాయనమ్మ దగ్గర నుంచి మనవరాలు వరకు ఇస్తా కౌన్సిలింగ్స్. ఇలాంటి పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాను, ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్. ఇలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో బాగా ఒక చక్కటి ప్రయోజకత్వమైనటువంటి యువతగా తయారవుతారు. లేని పక్షంలో ఆ అమ్మాయికి జీవితం తనలో తాను పాడు చేసుకుంటుంది. పాపం తెలియదు కదా ఆ అమ్మాయి పెద్ద అయ్యాక, అయ్యో నాకు తెలియదే, నాకెవరు నేర్పలేదే, నాకెవరు చెప్పలేదే, తల్లిదండ్రులు చెప్పినా వినరు వినలేదే అని ఆ బాధ పడుతుంది. కాబట్టి అటువంటి బాధలు ఉండకుండా ఉండడానికి ఇప్పుడు మన సామాన్యుడితో సుమన్ టీవీ అని పెట్టడం ఎంత మంచి పని జరిగిందంటే, ఇప్పుడు చూడండి ఈ రమ్య లాంటి వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, వెళ్ళి భర్తతో చెప్తే భర్తకి కోపం వస్తుంది, మే పాపని గదమాయిద్దామా చెప్దామంటే పాప ఏడుస్తుంది, ఈవిడ బాధపడుతుంది. ఇవి కాకుండా ఆ అమ్మాయి బిహేవియర్ కోసం ఎవరు బాధపడుతున్నారు, తల్లే బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ, దీన్ని మనం బయట వాళ్ళు మూడో వ్యక్తి చెప్పాలి. సో చూస్తే చిన్నవి కానీ ఫ్యూచర్లో మళ్ళీ పెద్దగా అవుతాయి. చూస్తే వారికి ఏమనిపిస్తుంది, మామూలుగా ఫోన్ ఇంట్లోది ఏంటండి ఇది ఒక పెద్ద విషయమా, పిల్లని గారాభం తండ్రి చేయబోతే ఎవరు చేస్తారండి, అలా కాదు కదా, అలాంటి విషయం కానే కాదు కదా, ఇలాంటిది ఏంటి అసలు అని మనకు అనిపిస్తుంది. కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే అనుభవిస్తున్నారో తల్లి బాధపడుతుంది, ఏమైనా అయ్యో నా బిడ్డ జీవితం పాడైపోతుంది, మా ఆయన అమితంగా గారాభం చేస్తున్నారు, అలా కాకుండా ఉంటే బాగుంటుంది కదా అని తను చెప్తుంది తప్ప భర్త మీద కోపం కాదు, పిల్ల మీద అసలే లేదు, కానీ ప్రేమ ఉన్నది. కానీ ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో వాళ్ళకి అర్థం కాక గారాభం మంచిదే కానీ మితిమీరి చేయకూడదు. అతి గారాభం చేయొద్దు అంటారమ్మా. మితిమీరిన అతి గారాభం వేరు, మళ్ళీ మితిమీరిన గారాభం వేరు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని గారాభం చేయొచ్చు, ప్రేమించవచ్చు, కానీ
అతిగా మితిమీరి చేయకుండా వాళ్ళు మన దగ్గర కాకుండా బయట కూడా బతికేటట్టుగా మనం వాళ్ళని తయారు చేయడం అనేదే పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ విషయం మనల్ని అడిగారు, బాగుంది. ఒకవేళ వాళ్ళకి చేత కాని పరిస్థితిలో మన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటే కనుక అవును వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపని మంచి పద్ధతిలో పెంచే విధానం, అవును, ఆ అమ్మాయి నడిచే విధానం మనం నేర్పచ్చు. సో ఇంటి ముందు ఎలాగో పనికి రాదంటారు కాబట్టి తప్పకుండా చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. చూసారు కదండి, మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటివి సామాన్యుడితో సుమన్ టీవీ నెంబర్కి వాట్సాప్ చేయండి, సరిపోతుంది. నమస్కారం.